అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాల్లో ఎన్నో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో దీపావళి అమావాస్య రోజు సాయంత్రం గడప పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. దీపావళి రోజున ఎన్నో రకాలుగా దీపాలను వెలిగిస్తూ ఉంటాము. ఇంటి నిండా దీపాలతోనూ అలంకరణ చేసుకొని లక్ష్మీదేవి పూజ అనేది సాయంత్రం కూడా చేస్తూ ఉంటాం. మరి ఆ సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసే ముందుగా ద్వారలక్ష్మి దగ్గర అమ్మవారికి దీపారాధన చేసి ఆ మహాలక్ష్మీదేవిని మన ఇంట్లోకి స్వాగతం చెప్తూ అలక్ష్మి అంటే దరిద్రపు దేవత ఇంటి నుండి వెళ్ళిపోవాలని, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీలు ఉన్నా అవన్నీ బయటకు వెళ్ళిపోయి ఆ మహాలక్ష్మీదేవి మన ఇంట కాలు మోపాలని, లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అటువంటి లక్ష్మీదేవి అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ చేసుకునే ఈ గడప పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఏ సమయంలో చేయాలి, ఎటువంటి నియమాలు పాటించవచ్చు, ఒకవేళ ఈ గడప పూజని మీరు ఇప్పుడు చేసుకోలేకపోతే కార్తీక మాసం మళ్ళీ ఏ రోజున చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ముందుగా ద్వారం అనేది మన ఇంటికి, మనం ఇంట్లోంచి బయటకి లోపలికి వెళ్ళేదాన్ని సింహద్వారం అని అంటాము. మనం ఎక్కడి నుంచి ఎటు వెళ్ళొస్తున్నా ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా మనతో పాటు లోపలికి వస్తుంది అని అంటూ ఉంటారు. అందుకనే అలా లోపలికి రాకుండా ఎప్పుడూ కూడా గుమ్మము పసుపు రాసి చక్కగా రోజు కూడా బొట్లు పెట్టి ముగ్గులు ఉంటే ఆ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదట. మరి ఇటువంటి ప్రత్యేకమైన పూజ రోజున సింహద్వారం దగ్గర గుమ్మానికి కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లతోనూ ముగ్గులతోనూ అలంకరణ చేసుకోండి. అయితే ఇక్కడ నేను చూపించే ముగ్గులు కానీ అలంకరణ ఇలానే చేసుకోవాలని లేదండి. మీకు ఎంతవరకు అయితే మీకుండే ప్లేస్ని బట్టి మీకు వీలు ఉంటుందో అలా చూసుకొని గుమ్మాన్ని అందంగా అలంకరణ చేయండి. అయితే ఈ ఏర్పాట్లన్నీ ముందుగానే చేసుకోవచ్చు. గడపని తుడుచుకొని క్లాత్తో లేదా కడుక్కొని రేపు గురువారమే కాబట్టి దీపావళి అమావాస్య 2024 సంవత్సరంలో అక్టోబర్ 31 గురువారం సాయంత్రం లక్ష్మీదేవి పూజను చేసుకోబోయే ముందుగా ఈ గడప అలంకరణ అనేది ముందుగానే చేసుకోవచ్చు. చేసుకొని దీపం పెట్టిన తర్వాత పూజ చేసుకోవచ్చు. అయితే ముందుగా ఇంట్లో నిత్య దీపం దగ్గర పూజ చేయాలా, గుమ్మం దగ్గర పూజ చేయాలా, లేదా తులసికోట దగ్గర దీపం పెట్టాలని సందేహం రావచ్చు కదా. సో అవన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇస్తానండి. గుమ్మం దగ్గరగా ఈ విధంగా ముగ్గులు పెట్టి ఇక్కడ మీకు వచ్చినట్టుగా అందంగా అలంకరణ చేసుకోండి. ఎప్పుడూ కూడా సింహద్వారం దగ్గర ఈ విధంగా పూజ చేస్తుంటే పెరటి ద్వారం కూడా మీకు ఉన్నట్లయితే కనుక ఒక్కొక్క ఇంటికి వెనక ద్వారం కానీ అంటే పెరటి ద్వారం కానీ బాల్కనీలో మరొక బాల్కనీ నుంచి గుమ్మం కానీ ఉంటూ ఉంటుంది. అటువంటప్పుడు ఆ గుమ్మం దగ్గర కూడా పసుపు రాసి అలంకరణ మాత్రం బొట్లు పెట్టి చేయాలి. ఏదైనా సింహద్వారం ఒక్కడే చేసి వదిలేయకూడదు, అలంకరణ అంటే కనీసం పసుపు రాసి బొట్లు అనేవి మాత్రం ఆ పెరటి గుమ్మాన్ని కూడా చేయవలసిందే. ఎందుకనేది షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఈ మెయిన్ సింహద్వారం దగ్గర ఇవాళ దీపావళికి అమావాస్య లక్ష్మీ పూజకి మనం ప్రత్యేకంగా చేసుకుంటున్న గడప పూజ కాబట్టి ఇక్కడ స్వస్తిక్ మార్క్ అనేది ఈ విధంగా అలంకరణ చేస్తున్నాను. లేదా మీకు వచ్చినట్టుగా ముగ్గులతో చక్కగా అలంకరణ చేసుకుంటారు కదా. ఎందుకు ఈ సింహద్వారం దగ్గర చేస్తాము అని అంటే మన ఇంట్లోకి ఎప్పుడైనా కూడా లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఈ విధంగా గుమ్మాన్ని ఎక్కడ అందంగా ముగ్గులతో అలంకరించి దీపారాధన చేసి ఉంటుందో అటువంటి ఇంట్లోకి అమ్మవారు రావడానికి చూస్తుందట. మరి అమ్మవారు ఇంట్లోకి వస్తున్నప్పుడు ఆవిడ తోబుట్టు అయిన జ్యేష్ఠాదేవి అంటే అలక్ష్మి అంటారు, దరిద్రపు దేవత కూడా రావడానికి చూస్తుందట. మెయిన్గా మహాలక్ష్మి అమ్మవారు ఈ సింహద్వారం నుంచి వస్తుంటే జ్యేష్ఠాదేవి వెనక ద్వారం నుంచి రావడానికి చూస్తుందట. మరి మన ఇంట్లోకి మహాలక్ష్మి అమ్మవారు రావాలి కానీ దరిద్రపు దేవత రాకూడదు కదండి. అందుకని చెప్పి వెనకాల గుమ్మానికి కూడా అందుకు అలంకరించాలి. వెనకాల గుమ్మం మీ ఇంటికి ఉన్నట్లయితే కనుక ఆ గుమ్మాన్ని అలంకరించడం వల్ల అంత నిండుగా ఉన్న పసుపు గుమ్మాన్ని దాటి దరిద్రపు దేవత లోపలికి రాలేదట. అందుకని చెప్పి ఆ గుమ్మానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టాలి. మెయిన్గా పూజ చేసుకునే చోట మాత్రం ఈ విధంగా మీరు అలంకరణ అనేది ఎలా అయినా చేసుకోవచ్చు. అయితే ఇంకొకటి, గుమ్మం దగ్గర దీపావళికి ప్రత్యేకంగా చేసుకుంటున్న ద్వార పూజకైతే దీపాలు పెడుతున్నప్పుడు ఇటు సింహద్వారం దగ్గర అలాగే మెయిన్ ద్వారం దగ్గర ఎలా పెడుతున్నారో అలాగే పెరటి ద్వారం దగ్గర కూడా మీరు 2 దీపాలు అనేవి పెడితే ఇంకా చాలా మంచిది. ఈ విధంగా అమ్మవారి పాదాలను వేసి ఎర్రటి పాదాలతో ఆ మహాలక్ష్మీదేవికి మన ఇంట్లో స్వాగతం చెప్తూ అమ్మవారి మన ఇంట కాలు పెడుతున్నట్టుగా భావిస్తూ ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నానండి. ఇది వచ్చేసి నేను నిన్న ధనత్రయోదశికి చేసుకున్నది. అందుకనే మీకు కొంచెం లేట్గా అంటే రేపు దీపావళి అనగా ఈరోజు నేను షేర్ చేస్తున్నాను.
నిన్న నేను సింహద్వారం దగ్గర యమదీపాన్ని వెలిగించాను. పెరటి ద్వారం దగ్గర కూడా ఈ విధంగా అలంకరణ చేసి పూజ చేసుకొని మీకు ఈ విధంగా గడప పూజలాగా షేర్ చేస్తున్నాను అన్నమాట. ఇక ఆ తర్వాత అమ్మవారి పాదాలు వేసి అలంకరణ చేసిన తర్వాత ఒక చెంబును తీసుకోండి. చెంబును తీసుకున్న తర్వాత ఇలా గంధం బొట్లతో ఆ చెంబును అలంకరించండి. ఈ నీటిని కూడా అమ్మవారి రాక కోసం మనం ఏర్పాటు చేసుకుంటుంది. ఈ చెంబును ఈ విధంగా అలంకరణ చేసిన తర్వాత బొట్లు పెట్టి ఈ ఒక పక్కన అంటే మనం బయట నుంచి లోపలికి వస్తుంటే గుమ్మం బయట నుంచి లోపలికి వస్తుంటే కుడి చేతి వైపు ఉండేలాగా ఈ చెంబుతో నీటిని పెట్టుకోండి. ఈ విధంగా బొట్లు పెట్టండి. బొట్లు పెట్టిన తర్వాత ఈ చెంబు నిండా కూడా మంచి శుద్ధి గల వాటర్ అంటే మనం ఎటువంటిగా ఎంగిలిగా చేసిన వాటర్ కాకుండా మనం వాటర్ అనేవి నిండుగా పోసి దీంట్లో కొంచెం పసుపు, కుంకుమ, గంధము, జవ్వాది, అక్షింతలు, ఒక పువ్వు లేదా ఒక తమలపాకు ఒక పువ్వు కానీ వేసి ఈ నీటిని కూడా అమ్మవారి కోసం ఆహ్వానిస్తూ కూడా అమ్మవారిని ఈ నీటిని తయారు చేసుకొని గుమ్మానికి బయట నుంచి వస్తుంటే మన కుడి చేతి వైపు పెట్టుకోవాలి. మరి ఈ నీటిని ఏం చేయాలి కూడా నేను షేర్ చేస్తాను. జవ్వాది ఉంటే వేసుకోండి, లేదంటే పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు సరిపోతాయి. అవన్నీ కూడా చిటికెడు చిటికెడు మాత్రమే, ఎక్కువ ఎక్కువ అవసరం లేదండి. చిటికెడు అలా వాటర్లో కలుపుకొని ఈ చెంబుని ఈ పక్కగా పెట్టుకోండి. అయితే ఈ కార్తీక మాసం ఏంటి, ద్వారం దగ్గర ప్రతిరోజు కూడా రాగి చెంబులో కానీ పెట్టుకుంటే ఇంకా మంచిది. నా దగ్గర ఉన్న చిన్న ఇత్తడి చెంబులు ఇక్కడ ఉన్న ప్లేస్ని బట్టి పెట్టుకుంటున్నాను. సింహద్వారం దగ్గర యమదీపం పెట్టాను కదండి, అక్కడ కూడా నేను చెంబుతో వాటర్ పెడతాను రోజు. అక్కడ అలానే ఉంది, అందుకని ఇక్కడ నేను ఇత్తడి చెంబుతో చూపిస్తున్నాను, చిన్న చెంబు అనమాట. ఇలా ఇత్తడి కానీ రాగి చెంబు కానీ తీసుకొని నీటి ఇలా పెట్టండి. రాగి ఇంకా మంచిది, రాగి చెంబు ఉంటే కనుక దాంట్లో పెట్టుకోండి. ఈ విధంగా చెంబును అలంకరించుకున్న తర్వాత పెట్టేసి ఇక్కడ దీపాలు అనేవి దీపావళికి చేస్తున్నాం కాబట్టి మనకు తెలిసిందే ఎన్నో రకాల దీపాలు పెడుతుంటాం, ఎన్నైనా దీపాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇన్నే పెట్టాలనే లేదు, మీకున్న ప్లేస్ని బట్టి జాగ్రత్తగా ఉంటూ దీపాలు మీరు ఎన్నైనా వెలిగించుకోవచ్చండి. అయితే ఈ గడప పూజని ఏ సమయంలో చేయాలి అని అంటే 5:30 దాటిన తర్వాత మీరు ఈ గడప పూజను చేసుకోవచ్చు. సాయంత్రం ఈ పూజ చేసిన తర్వాత ద్వారలక్ష్మి దగ్గర దీపం పెట్టిన తర్వాత అంటే ముందుగా అమ్మవారికి స్వాగతం చెప్పి మరి మన ఇంట్లోకి రావాలి కదండి, ద్వారం దగ్గర దీపం పెట్టిన తర్వాత అప్పుడు నిత్య పూజా మందిరంలో దీపం వెలిగించి మీరు అమావాస్య లక్ష్మి పూజ చేసుకోవాలి. నిత్య పూజ చోటే మీరు ఆ పూజ కూడా చేసుకున్నట్లయితే కనుక అక్కడే పూజ సరిపోతుంది. ఒకవేళ మీరు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి అమావాస్య లక్ష్మీ పూజ చేసుకున్నట్లయితే కనుక ముందుగా ఈ ద్వారం దగ్గర ద్వారలక్ష్మి పూజ చేసుకున్నట్టుగా దీపం వెలిగించాలి. ఆ తర్వాత నిత్య పూజ చేసుకునే చోట దీపం పెట్టాలి. ఆ తర్వాత అమావాస్య లక్ష్మీ పూజ ఎక్కడైతే చేసుకుంటున్నారో అక్కడ పూజ చేసుకోవాలి. తర్వాత తులసమ్మ దగ్గర కూడా నిత్య దీపం పెట్టేసిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకోవచ్చు. ఎందుకనంటే ముందుగా మనం ఎప్పుడు ప్రత్యేకంగా ఏ పూజ చేస్తున్నా నిత్య పూజ దగ్గర మాత్రం విగ్రహాలను కానీ పటాలను అలా వదిలేయకూడదు. అక్కడ దీపారాధన తప్పనిసరిగా చేయాలి. అక్కడ చేసుకున్న తర్వాత మిగతా ఎక్కడైనా పూజ మొదలు పెట్టాలి. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా దీపాలన్నింటినీ కూడా మీరు ఎన్ని దీపాలు అయితే పెట్టదలుచుకుంటున్నారో పెట్టుకొని చక్కగా అమ్మవారికి ధూపం చూపించి ఆ మహాలక్ష్మీ దేవికి ఎటువంటి అనారోగ్య సమస్యలు మాకు మా కుటుంబ సభ్యులకు రాకూడదు, అలక్ష్మి వెళ్ళిపోవాలి ఇంట్లోంచి అంటే జ్యేష్ఠాదేవి దరిద్రపు దేవత ఉంటే అమ్మవారు వెళ్ళిపోవాలి, మహాలక్ష్మీదేవి లోపలికి రావాలి, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లోపలికి రాకూడదు, ధనవృద్ధి కలగాలి, లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి, ముఖ్యంగా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా దీపాలు వెలిగించండి చాలు. ఇంకా పెద్దగా పూజ ఏమీ అవసరం లేదండి. గడపని అందంగా అలంకరించుకోవడం, చుట్టుపక్కల మీరు మీకున్న ప్లేస్ని బట్టి మీకున్న వీలుని బట్టి ఎంత అందంగా అలంకరించగలుగుతారో అలంకరణ చేయడం, దీపాలు పెట్టడం. అయితే ఇన్నే దీపాలు పెట్టాలని కూడా లేదు, గడపకి ఇరువైపులా 2 దీపాలు పెట్టినా సరిపోతుంది. ఇక్కడ నేను అలంకరణ చేసుకున్నాను కాబట్టి నిండుగా దీపాలు వెలిగించుకున్నాను నిన్న ధనత్రయోదశికి. ఇలా దీపావళికి అంటే మనం ఇంట్లోకి బయటికి కూడా సింహద్వారం దగ్గర చేసేటప్పుడు నడిచే వీలు కూడా ఉండాలి కదా, సో అలా చూసుకొని మీరు ఎన్ని దీపాలు అయితే పెట్టడానికి వీలుంటుందో అలా నిండుగా దీపాలు పెట్టుకోండి, లేదా గడపకి ఇరువైపులా 2 దీపాలు పెట్టండి సరిపోతుంది. పెట్టుకొని బెల్లం అనేది నైవేద్యంగా పెట్టండి. లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇంట్లో పూజ అనేది చేసుకోండి. ఇది కాసేపు దీపాలు ఉండే వరకు ఉంచి ఆ తర్వాత అక్కడ పెట్టిన నైవేద్యాన్ని కూడా ఇంట్లో ప్రసాదంగా అందరూ తీసుకోండి. బెల్లం పెట్టచ్చు, పండ్లు పెట్టచ్చు, అమ్మవారికి తాంబూలంలాగా పెట్టచ్చు, అలా ఏదైనా కూడా అటుకులు బెల్లం పెట్టచ్చు. గడప దగ్గర ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టాలన్నమాట. బెల్లం ముక్క పెడితే కనుక ఇంట్లో పిల్లలు కూడా తింటారు కదండి ప్రసాదంలాగా ఇస్తే, సో అలా ప్రసాదంలాగా ఆ బెల్లాన్ని తినవచ్చు. ఈ విధంగా ఉంచుకోవాలి. అయితే ఇక్కడ పెట్టిన నీళ్ళు ఏం చేయాలంటే ఈరోజు రాత్రంతా అలానే వదిలేసేయండి. మరుసటి రోజు పొద్దున కూడా ఈ నీటిని తీసి తులసి చెట్లో పోసుకోవచ్చు, ఏదైనా వేరే చెట్లున్నా కూడా పోయచ్చు. అయితే ఈ దీపాలన్నింటినీ ఎప్పుడు సర్దుకోవచ్చు అంటే దీపాలన్నీ కూడా కొండెక్కిన తర్వాత మనం ఎప్పటిలాగే ప్రమిదలన్నీ తీసేసి వాష్ చేసుకోవచ్చండి. ఇవి శుక్రవారమే వాష్ చేయాలి, గురువారమే వాష్ చేయాలి, అలా ఏమీ లేదు.
ఉండదు ఎందుకంటే ద్వారం దగ్గర పెట్టిన ప్రమిదలే కాబట్టి దీపాలు కొండకగానే ఇవన్నీ కూడా సర్దుకోవచ్చు అయితే ఆ పసుపుతో కానీ కుంకుమతో కానీ ఇక్కడ అమ్మవారి పాదాలు వేశాం కదా పసుపు వేసి కుంకుమతో అమ్మవారి పాదాలు వేశాము అమ్మవారి పాదాలు కానీ ఇవన్నీ కూడా చీపిరితో ఊడవకుండా దీపాలు చేపెట్టాం కాబట్టి గడప దగ్గర ఒక క్లాత్తో దగ్గర చేసుకుని మరుసటి రోజు ఉదయం క్లాత్తో దగ్గర చేసుకొని అదంతా ఎత్తేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు మాప్ పెట్టుకోవడం కానీ తొడడం కానీ చేయొచ్చు అయితే మీకు నీట్గా ఉంటుంది ఇంకా ఎవ్వరూ తొక్కే ప్రదేశం కాదు మేము దీపాల వరకు తీసి మళ్ళీ ఉంచుకుంటాం అంటే మరుసటి రోజు మనకి నవంబర్ 1 శుక్రవారం ఇంకా అమావాస్య తిది ఉంది కాబట్టి మీరు అలానే శుక్రవారం పూట కూడా గడపని అలానే ఉంచుకోవచ్చు ఇక మీకు అక్కడ ఉండే ప్లేస్ని బట్టి మీరు వాళ్ళు తిరుగుతుంటే ఇబ్బంది లేదు అనుకుంటే కనుక అలా ఉంచండి గడపనైతే కనుక శుక్రవారం తొడవకండి ఆ చుట్టుపక్కల ఏవైనా ముగ్గులు అవన్నీ ఉంటే కనుక క్లాత్ తుడుచుకోవచ్చు కానీ గడప మీద వేసిన ముగ్గు కానీ గడపకి రాసిన పసుపు కానీ శుక్రవారం నాడు తొడవకండి ఇక ఇలా మొదలుపెట్టిన దీపాలు కార్తీ ధనత్రయోదశి నుంచి మనం దీపారాధన చేస్తూ ఉంటాం ఒకవేళ అప్పుడు చేసుకోలేని వాళ్ళు కూడా ఈ పూజను చేసుకొని ఇంట్లో పూజ చేసుకోండి ఇక ఇలా మొదలుపెట్టిన దీపాలు కార్తీక మాసం నెల రోజులు కూడా గడపకి ఇరువైపులా 2 దీపాలు పెడుతూ ఉండండి ఇలా పూర్తిగా గడప పూజ మేము చేసుకోలేకపోయాం దీపావళికి అనుకుంటే కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు మంగళవారం పూట శుక్రవారం కూడా క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి ఇలా ఎప్పుడైనా సరే ఈ ద్వార పూజని కార్తీక మాసాలు కూడా చేసుకోవచ్చు కార్తీక మాసంలో దీపం ఎన్ని వెలిగిస్తే అంత పుణ్యం అంత దీపానికి విశిష్టత ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో మీరు ఎప్పుడైనా ఈ ద్వార పూజను కూడా చేసుకోవచ్చు ఇదండి అమావాస్య సాయంత్రం గడప పూజ కానీ కార్తీక మాసంలో కానీ చేసుకోదగ్గది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి